मन की भारत राज्यांगाने महानुभावुडु डाक्टर बीआर अंबेडकर गारु रचించి ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశం అని చెప్పి మన భారతదేశం పేరు ప్రఖ్యాతలు వచ్చేలాగా మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది। మళ్ళీ మరొకసారి ఇక్కడ ప్రజాస్వామ్యంలో మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నిరూపించడానికి గత 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో ఆ బిల్లుని మన పార్లమెంట్ లోను राज्यसभा लोनु लोकसभा लोनु रेंडिट लोनु कूडा आमोदिंचि मरि आल्मोस्ट एक्सेप्टेंस अयिपोवडं जरिगिंदि। मरि ई रकंगा महिलालकु 33% रिजर्वेशन इच्चि महिलालकु कूडा राज्यांगंलो समान हक्कुलु कल्पिंचालने उद्देशंतोटि मरि पार्लमेंट लो ई बिल्लु पास चेसिनटुवंटि पार्लमेंट सभ्युलंदरिकी राज्यसभा सभ्युलकु लोकसभा सभ्युलकु अंदरिकी कूडा హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి ఈ బిల్లుని ఒక 10 సంవత్సరాల తర్వాత డిలిమిటేషన్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది। మా రిక్వెస్ట్ ఏంటంటే డిలిమిటేషన్ అవ్వకముందే ఇప్పుడే ఇమిడియట్ గా ఈ బిల్లుని ఆమోదించినారు కాబట్టి ఈ బిల్లుని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే రాష్ట్రపతి గారిని అందరిని కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం। మరి ఇది చాలా శుభకరమైనటువంటి పరిణామం। దీని మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత అంతేనే ఉంది। ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ ఆమోదం అంటే చిన్న విషయం కాదు। కానీ అనుకున్న రీతిలో మన రాష్ట్రంలో గానివ్వండి భారతదేశంలో గాని మహిళలు అనుకున్న రీతిలో స్పందించట్లేదు। ఇవాళ రాజమండ్రిలో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కాలేజీ నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు కూడా ర్యాలీకి వచ్చి అంబేద్కర్ గారికి దండలేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టి ఎంతో ఘనంగా హ్యాపీగా సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది। మరి ఈ కార్యక్రమం ఈ బిల్లు పాస్ చేసినటువంటి ప్రతి లోక్సభ సభ్యుడికి రాజ్యసభ సభ్యుడికి అందరికీ కూడా మరి రాజమహేంద్రి మహిళా కళాశాల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే పాదవందనాలు చేస్తాను। సభలోనే ఈ బిల్లు పాస్ చేసిన ఎంపీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ఈ రోజు చూసినట్లయితే మహిళలకు 33% రిజర్వేషన్ అనే బిల్లు 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నది ఈ రోజు మనం సాధించగలిగాము। మహిళలు అన్ని రంగాల్లోని ముందే ఉన్నారు అలాగే రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇంకా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను। కాకపోతే ఇప్పుడు మన రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే జయలలిత గాని అలాగే మమతా బెనర్జీ గాని ఇలా చాలా మంది మహిళలు ఆల్రెడీ ముందంజలోనే ఉన్నారు। రాజకీయాలలో మహిళ గెలవడం అనేది సాధారణమైన విషయం కాదు। ఎందుకంటే రాజకీయాలు అంటేనే చాలా పొలిటిక్స్ అంటేనే తెలియనే ఉంది। సో అందులోనే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల మహిళలు ఇంకా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను। అలాగే మనకి జరిగిన 17 లోక్‌సభ పార్లమెంట్ సెషన్స్ లో హైయెస్ట్ ఈ 17th లోక్‌సభలోనే ఉమెన్స్ పార్టిసిపేట్ చేసింది 14%। సో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం మహిళలు చాలా తక్కువే పార్టిసిపేట్ చేస్తున్నారు। సో ఈ 33% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల మహిళలు ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది। మనకన్నా చిన్న దేశాలు కూడా చూసుకుంటే అందులో చాలా ఎక్కువ మంది మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు। పాకిస్తాన్లో కూడా ఇంకా ఇండియా కన్నా ఎక్కువ మహిళలే పార్టిసిపేట్ చేస్తున్నారు। కొన్ని కంట్రీస్ అయితే నా అభిప్రాయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న లోక్సభ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెంచి ఎందుకంటే పాపులేషన్ చూసుకుంటే మనది చాలా ఎక్కువ భారతదేశం పాపులేషన్ మనకన్నా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 5 crore 6 crore పాపులేషన్ ఉన్న దాంట్లో కూడా ఎంపీలు ఎమ్మెల్యేల సీట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మనకి అంత ఎక్కువ పాపులేషన్ ఉన్న ఎంపీ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి। సో ఎంపీ సీట్స్ కూడా పెంచినట్లయితే మహిళలకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుందని నేను కోరుకుంటున్నాను। ధన్యవాదాలు। నేను రాజమహేంద్రి కాలేజీలో చదువుతున్నాను। మహిళా సాధికారతను పెంపొందింపజేసే ఈ చరిత్రాత్మక చట్టంలో నేను కూడా ఒక పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది। నిన్న బుధవారం మన కొత్త పార్లమెంట్ భవనంలో ఈ చట్టం రావడం అనేది ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంది। దీంట్లో 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్ రావడం ఇందులో ఓబీసీలని కూడా ఇంక్లూడ్ చేయాలని కోరడం అనేది ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంది। దీంతో మన రాజకీయాల్లో కూడా మహిళలు ఎంతో పై స్థాయికి ఎదిగి పురుషులతో సమానంగా 33% శాతం
మహిళలు కూడా రాజకీయాల్లో పాల్గొవచ్చు అనే చట్టం రావడం అనేది ఎంతో ఆనందకరంగా ఉంది. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ప్రశాంతి. నేను రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయితే నిన్నటి సందర్భంలో పార్లమెంట్ లో లోక్సభలోని మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పించి మహిళల యొక్క దిశను మార్చినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. ఎందుకంటే మహిళా సాధికారత కావాలి, మహిళలకు సమాన హక్కులు రావాలి అనుకుంటూ మనం పోరాటాలు చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా దీని కొరకు ఎంతగానో కృషి చేస్తున్నాం. దానికి తగిన ఒక ప్రోత్సాహం మాకు అందినందుకు ఒక మహిళగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవరెవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాతి, నేను రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను. నిన్నటి రోజు ఆయన సెప్టెంబర్ ఇరవై తారీఖున మహిళల కోసం 33% రిజర్వేషన్లు అనేది కల్పించడం ఎంతో గర్వకారణం. ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతుంది, ఆ అభివృద్ధి చెందడంలో మహిళలు కూడా పాత్ర అనేది ఉందనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోషకరమైన విషయంలో దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. మరొక విషయం ఏమనగా, ఈ 33% కాస్త 50% మహిళలకు 50% పురుషులకు వెళ్లే రోజు వరకు మేము ఎంతో కృషి చేస్తూ ఉంటాము. దానికి మా ప్రోత్సాహం ఉంటుంది, మేము ఇంకా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.